మాజీ సీఎం జగన్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించడంపై జనసేన పార్టీ నేతలు స్పందించారు. జగన్ మళ్లీ పిఠాపురం వచ్చి పరిస్థితి రాదని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి తెలిపారు. వైసీపీ హయాంలో ఎన్నోసార్లు వర్షాలు వచ్చాయని, పిఠాపురం నియోజకవర్గం పలుమార్లు ముంపుకు గురైందని, జగన్ మాత్రం ఎప్పుడూ రాలేదని మండిపడ్డారు. ఇన్ని సంవత్సరాలు గుర్తుకు రాని పిఠాపురం ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చిందని తెలిపారు. తమ ఎమ్మెల్యే ఎంతో సమర్థవంతుడని, పిఠాపురం ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటారని, జగన్ మరోసారి పిఠాపురం రావాల్సిన అవసరం లేదని తెలిపారు. క్యాంప్ పెట్టలేదు అంటారు, ఎందుకు పెట్టలేదు? 10 చోట్ల పెట్టాం. ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అన్ని స్వయంగా చేసాం. ఇంకొక విషయం కూడా చెప్తున్నాం, ఇంత పెద్ద ఎత్తున ఫ్లడ్స్ వచ్చాయి, ఎక్కడైనా ఒక పశువు కానీ ఒక దూడ కానీ మరణించిన సంఘటన దృష్టికి వచ్చిందా సార్? మొత్తం హ్యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అంతా కూడా అన్ని చోట్ల కూడా స్పెషల్ టీమ్స్ పెట్టాం. ముందు ఫ్లడ్ అలర్ట్ అయినతనే దూడలన్నీ కూడా గొట్ట మీదగా మరణించడం జరిగింది. మేము ఒక రోజు ముందు వెళ్తే నర్సింగపురంలో అప్పటికప్పుడు ఒక సాలలో 3 గేదెలు ఉండిపోయి 3 మనుషులు ఉండిపోయారు. ర్యాపిడ్ ఎన్డీఆర్ఎఫ్ టీం వచ్చి 3 మనుషులు దూడ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ రకంగా చేసాం. రిలీఫ్ క్యాంపులు పెట్టలేదన్న కూడా వాస్తవం, పూర్తిగా పెట్టడం జరిగింది. వారు విజిట్ చేయవలసింది జగన్ అన్న కాలనీ. వీరి నిర్వాహకులు చేసి ఎక్కడో వెళ్ళి పర్యటన చేయడం కాదు, నిజంగా ఎక్కడ నష్టం జరిగిందో, ఎవరి మూలంగా జరిగిందో అవన్నీ కూడా వారు పరిశీలించాలి. ఈ వాస్తవాలని వారు గతంలోనే ఉన్న తర్వాత ఇంకొక ఫస్ట్ నుంచి ఈవేళ పట్టణంలో కాలు మొక్కలను మోపడించి ఒప్పినట్టు అడుగుతున్నారు. 3 నెలలైనవి పవన్ కళ్యాణ్ సార్ ఎన్నిసార్లు వచ్చాడు? ఫ్లడ్ వచ్చి 5 రోజులు అయింది, పవన్ కళ్యాణ్ సార్ వచ్చాడా? ఫ్లడ్ వచ్చిన మొట్టమొదటి చోటున మా అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి రోజున ఈ పిఠాపురంకి వచ్చారు. 3 నెలలైంది, ఆయన ఇప్పుడు 2 సార్లు పర్యటించారు. మేము సూటిగా ప్రశ్నిస్తాం, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మీరు కులమంత్రి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మీరు ఎన్నిసార్లు మీ నియోజకవర్గం ప్రకటించారు? కొన్ని సందర్భాల్లో మీ జనం కూడా మా శాసనసభ్యులు కనపడలేని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. గడిచింది 3 నెలలు, మేము చేస్తున్నది విపరీతమైనటువంటి ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు అనుక్షణం మానిటర్ చేసాం. మా అధ్యక్షుడు వారు, ఉప ముఖ్యమంత్రి వారు అనుక్షణం అక్కడ విజయవాడలో ఉన్న, హైదరాబాద్లో ఉన్న మానిటర్ చేస్తూ ఉన్నారు. యంత్రాంగం అంతా కూడా ఎలర్ట్ అయి పనిచేసింది. మీరు ఆశ్చర్యపోతారు, ఫస్ట్ పశుగ్రాసం డిస్ట్రిబ్యూషన్ కాన్స్టిట్యుయెన్సీ పెట్టంగా దుస్సలం కండి దగ్గర నుంచి, నగదం కండి దగ్గర నుంచి పని మొదలెట్టుకుని మన పిఠాపురానికి దగ్గరలో ఉన్నటువంటి ఎర్రకాలువ గుర్రికండి వరకు పని పూర్తి చేయడానికి ఫస్ట్ ఫేజ్లో తీసుకోవడం జరిగింది. ఆ ఫస్ట్ ఫేజ్లో కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ ఇచ్చి 58 కోట్లు రిలీజ్ చేయడం కూడా జరిగింది. అక్కడ పని మొదలెట్టడం దుసరం కండి దగ్గర నుంచి, నగదం కండి దగ్గర నుంచి పని మొదలెట్టి కొంతమేర పనిచేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. కాకపోతే ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలో, కనీసం గొర్రెకండి వరకు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే దానికి 17 కోట్ల నుంచి 18 కోట్లు ఇస్తే, ఆ రోజు ఎర్రకాలువ గొర్రెకండి వరకు మొదటి ఫేజు పని పూర్తవి, ఈరోజు 2వ ఫేజ్లోకి మళ్ళీ వచ్చి ఉండేవాళ్ళం. 2nd ఫేజ్లో ఉన్నటువంటిది ఇక్కడ నక్కలకండి దగ్గర నుంచి సొత్తకండ ఇవన్నీ 2nd ఫేజ్లో ఉన్నాయి. 1st ఫేజ్ పనికే 18 కోట్లు రిలీజ్ చేయలేక అసమర్థ ప్రభుత్వం అనేటువంటి జగన్ రెడ్డి తప్పిదం వల్ల విజనరీ లేక కేవలం ప్రజలను మభ్య పెట్టడానికి కొన్ని సంక్షేమ పథకాలు మాయలో ప్రజలను ఉంచడం కోసం, ఎక్కడ అభివృద్ధి పని కోసం ఒక్క రూపాయి కూడా శాంక్షన్ చేయకుండా రివర్స్ టెండర్ అనేటువంటి ఒక నిదానంతో చేసినటువంటి పనిని రద్దు చేసినటువంటి ఘనత ఈ జగన్ రెడ్డి. అలాగే 2nd ఫేజ్ కూడా ఒక అగ్రిమెంట్ చేరే హిందుస్థాన్ ఇంజనీరింగ్ సిండికేట్ అనేటువంటిది, ఇంజనీరింగ్ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు